హరే కృష్ణ అండి, అందరికి ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతము. మనము ఈరోజు 2వ అధ్యాయం 7వ స్కందంలోని 2వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. చర్చించుకునే ముందు ఒకసారి కృష్ణ భగవాన్ని స్మరించుకుందాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే ధురంధర శ్రీమద్ భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ, 2వ అధ్యాయంలో ఇంట్రడక్షన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాధవ్, ఈ అధ్యాయమున వివరింపబడినట్లు హిరణ్యాక్షుని వధానంతరము అతని పుత్రులు హిరణ్యకశిపుడు మిగులా దుఃఖించిరి. అంతటా హిరణ్యకశిపుడు ప్రతీకారముగా లోకమందలి ధర్మమును నశింపజేయుటకు యత్నించెను. అయినను భ్రాతృ సంతాన శోకమును శమింపజేయుటకు అతడొక ఇతిహాసమును చెప్పెను. దేవదేవుడు వరాహ రూపమును దాల్చి హిరణ్యాక్షుని వధించినప్పుడు ఆ దానవుని సోదరుడగు హిరణ్యకశిపుడు మిగుల సంతప్తుడయ్యెను. క్రోధముతో అతడు భగవంతుని భక్త పక్షపాతి అని నిందించెను. తన సోదరుని వధించుటకు వరాహ రూపమెత్తవలసి వచ్చినదని హేళన చేసెను. ఋషులు ఇతర భూలోకవాసులు చేసేటి యజ్ఞ యాగాదులను ధ్వంసము చేయుడని దానవులను రాక్షసులను ప్రేరేపించెను. ఆ ప్రకారము యజ్ఞ యాగాదులు లోపించుట వలన దేవతలు కనబడకుండగా ధరిత్రిపై తిరుగసాగిరి. ఇంకా చదవమంటారు మాతాజీ. సోదరిని అగ్ని సంస్కార కార్యక్రమము పూర్తయిన పిమ్మట హిరణ్యకశిపుడు జీవిత సత్యమును గూర్చి శాస్త్రముల నుండి తెలియజేయుచు భ్రాతృ సంతానముతో పలుకుదొడిగెను. వారిని ఓదార్చుచు అతడు, పుత్రులారా, శత్రువు ఎదుట మరణించుటయే వీరులకు యశోవంతమైంది. కర్మానుసారమే జీవులు ఈ జగత్తులో ఒక చోట చేరి తిరిగి ప్రకృతి వలన విడిపోదురు. కాని దేహమునకు అనన్యమైనట్టి ఆత్మ మాత్రము నిత్యము, అవికారము, పవిత్రము, సర్వవ్యాపకము, సర్వజ్ఞమని సర్వదా మనము ఎరిగి ఉండవలను. ప్రకృతి చే బద్ధమైనప్పుడు ఆత్మ తత్సాంగత్యము ననుసరించి ఉచ్చనీచ జీవజాతుల్లో జన్మించును. ఆ ప్రకారము నానా దేహములను పొంది సుఖ దుఃఖములను అనుభవించును. మనుజిని సంసార స్థితిగతులే సుఖ దుఃఖములకు కారణమగును. దానికి వేరే కారణములు లేవు. కనుక బాహ్యముకు కర్మ ఫలములను గాంచి ఎవడనూ దుఃఖించరాదు అని పలికెను. పిమ్మట హిరణ్యకశిపుడు ఉసిన రదేశ రాజైన సుయజ్జుడను వానికి సంబంధించిన ఒక వృత్తాంతమును తెలియజేశాను. ఆ రాజు మరణించినప్పుడు దుఃఖ వైహులుడైన అతన్ని రాణులకు ఒసగబడిన ఉపదేశములను హిరణ్యకశిపుడు భ్రాతృ సంతానమునకు తెలియచేశాను. బోయవాని బాణంచే కొట్టబడిన ఆడపక్షిని గూర్చి విలపించుచు కులింగ పక్షి అదే వ్యాధుని శర ఘాతకమునకు గురి అయిన సంఘటనను కూడా అతడు వివరించను. ఈ ఉపాఖ్యానమును చెప్పి హిరణ్యకశిపుడు తన భ్రాతృపుత్రులను ఇతర బంధువులను ఊరడించి వారికి శోకోపశమనము కలిగించను. ఆ ప్రకారము ఊరడిలిన వారి దితి అనగా హిరణ్యకశిపుని జలిని ఋషభాను హిరణ్యకశిపుని వదిన ఆధ్యాత్మిక అవగాహనలో మనస్సును సంలగ్నమనర్చిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి. చూడండి, మనం హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుని దానవులు అంటున్నాం. కానీ దానవులు అనుకునే వాళ్ళకు కూడా ఎంత జ్ఞానం ఉంది చూడండి. ముందు మొదటిగా ఏం చెప్పాడు, భగవంతుడు భక్తుల యొక్క పక్షపాతి అన్నాడు. యాక్చువల్గా ఆయన దానవుడైనా ఆయన ఎంత జీవిత సత్యం తెలుసుకున్నాడు, అది నిజమే. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల పక్షపాతి. ఆయన ఆ విషయాన్ని కూడా భగవంతుడిని చూసి వెంటనే అర్థం చేసుకొని చెప్పాడు. కానీ ఈ విషయము ఈ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుణ్ణి ఎంతో గొప్ప రాక్షసులు అని మనం అభివర్ణించి వాళ్ళని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నాం, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని. కానీ మన పరిస్థితి భూలోకంలో, ఈ భౌతికమైన లోకంలో ఎలా ఉంది అంటే ఎవ్వరికి కూడా భగవంతుడు భక్తుల పక్షపాతి అని తెలుసుకోవడం లేదు. ఆ జ్ఞానం కూడా లోపించింది పూర్తిగా. అంటే మనం ఎలా ఉన్నాము, మన ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఇప్పుడు మనని మనం
అర్థం చేసుకోవాలి. భగవంతుడు భక్తుల పక్షపాతి అని నిజంగా కనుక తెలుసుకుంటే అప్పుడు మనం భక్తులం అయిపోతే సమస్య ఉండదు కదండి. అంటే ఎవరికి ఆ జ్ఞానం కూడా లేదు. ఇంకొకటి చూడండి, హిరణ్యకశిపుడు ఎంత జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన రాక్షసుడు అయ్యుండి కూడా ఆత్మ యొక్క తత్వాన్ని, శరీరం యొక్క తత్వాన్ని చెప్తున్నాడు. ఆయన ఒక వరకు ఆయన చెప్పింది కూడా పూర్తిగా అంత సత్యం. ఆత్మ శాశ్వతమైంది, శరీరం అశాశ్వతమైంది అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఈ బోధంతా? హిరణ్యాక్షుడి యొక్క భార్యకి, పిల్లలకి, మళ్ళీ వాళ్ళిద్దరికి తల్లి అయిన దితికి ఈ బోధ అంతా చేస్తున్నాడు. అంటే ఒక మనిషిని ఎవరైనా బంధువులు దూరం అయితే ఎలా ఓదార్చాలో చెప్తున్నారు. మనము ఆ ఓదార్చేదానికంటే ఈ భౌతికమైన లోకంలో ఎవరు కూడా సరైన విధంగా ఓదార్చరు. ఓదార్పు అంటే ఎలా ఉండాలి అనేది కూడా మనం రాక్షసుల్ని చూసి తెలుసుకోవచ్చు. అంటే కేవలము వాళ్ళ యొక్క ఒక ఆలోచన విధానం మాత్రమే సరిగ్గా లేదు. ఏంటండి ఆలోచన విధానం ఎవరు చెప్తారు? హిరణ్యాక్షుల్లో, హిరణ్యకశిపుల్లో చూస్తే, ఇప్పుడు పర్టికులర్ గా హిరణ్యకశిపుల్లో మనకైతే చూస్తే అన్ని మంచి లక్షణాలే కనిపించాయి ఈ పర్టికులర్ గా ఈ రెండు పేరాగ్రాఫ్లో. కానీ హిరణ్యకశిపుల్లో ఉన్న ఒకటే ఒక ముఖ్యమైన అసుర లక్షణం ఏమిటి? అన్ని ఎవరు తనకి చెప్తారు? కావాలనే కోరు. భగవంతుడు. భగవంతుడు ద్వేషిస్తాడు మాతాజీ. నేనే దేవుణ్ణి అంటాడు. నేనే భగవంతుని. భగవంతుణ్ణి ద్వేషిస్తాడు ఒకటి, అది నిజమే. నేనే దేవుణ్ణి అనుకుంటాడు, అన్నీ నేనే అనుకుంటాడు, అన్నిటికీ మూల కారణం నేనే అనుకుంటాడు. అంటే ముఖ్యమైనది ఏంటిది అక్కడ ఉన్న గుణం? నేను అనే అహంకారం. అది ముఖ్యమైన అతి పెద్ద దోషము హిరణ్యకశిపుల్లో ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆత్మ వేరు, శరీరం వేరు అని ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మనే శాశ్వతం అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరు దీనికి మూల కారణం, అదే విషయాన్ని భగవంతుడు అని ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు. అదొక్కటి మాత్రమే హిరణ్యకశిపుల్లో ఉన్న లోపం, మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి కదండి. నేను అని అహంకారం వల్లనే ఆ నేనుని ఎవరెవరు ఒప్పుకోలేదో, అన్నిటికీ మూల కారణం నేనే అని ఎవరు ఒప్పుకోలేదో వాళ్ళని కష్టపెట్టాడు. ఒకవేళ ఇది ఒప్పుకోని వాళ్ళని దేవతలు అయితే ఆ దేవతల్ని కష్టపెట్టాడు, ఇది ఒప్పుకోని వాళ్ళు భగవంతుని భక్తులు అయితే భగవంతుని భక్తుల్ని కష్టపెట్టాడు. కారణం నేను అనే భావం. అంటే మనలో ఉన్న ముఖ్యమైన అతి పెద్ద అసుర లక్షణం ఏమిటి? ఈ నేను అనే అహంకారం. ఎవరైతే ఈ నేను అనే మిథ్యా అహంకారం నుంచి బయటపడతారో వాళ్ళు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకుంటారు. ఒకవేళ బయటపడకుండా భగవంతుడి గురించి తెలుసుకున్నా అది కేవలము పుస్తక జ్ఞానమే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా, మనం ఇన్ని రోజుల నుంచి క్లాసెస్ వింటున్నాం, అన్నిటికీ భగవంతుడే మూలం, మనం కాదు, మనం భగవంతుడి యొక్క అంశం అని తెలుసుకుంటాం, కానీ అది కేవలము జ్ఞానం వరకు మాత్రమే పరిమితం అయితే దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు. అది ఎప్పుడైతే ఆచరణ రూపంలోకి వచ్చి ఆ నేను అనే భావాన్ని మనసులోంచి తీసేస్తారో అప్పుడు దాన్ని వాళ్ళు ఆచరణ రూపంలో పెట్టినట్టు, అప్పుడు వాళ్ళకి ఈ శాస్త్రాలు చదవడం వల్ల, భగవద్గీత భాగవతం వల్ల వాళ్ళకు ఉపయోగం. ఒకవేళ దాన్ని గనక ఆ భావం మనసులోంచి పోకుండా కేవలం పుస్తక జ్ఞానాన్నే పొందితే వాళ్ళకి దేనివల్ల ఉపయోగం ఉండదు. అంటే భగవంతుడు అన్ని జ్ఞానాన్ని మనకి ఇస్తున్నా మనం మనసులోకి తీసుకోవడం లేదు, కేవలం ఇక్కడ వరకే వస్తాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం ఉండదు. మనమైతే ఇప్పుడు హిరణ్యకశిపుడు వాళ్ళందరినీ ఓదార్చాడు, ఇప్పుడు ఏం చర్చించుకున్నామో అదే మనము ఈ మొత్తం అధ్యాయంలో కూడా కూలంకషంగా మనకి నారద మహాముని వివరించబోతున్నారు. అది చూద్దాం ఈరోజు. ఫస్ట్ శ్లోకం అండి, శ్రీ నారద ఉవాచ. ఎవరు చదువుతారు మాతాజీ? రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ. బ్రాదర్ భ్రాతర్ ఏవం వినిహతే, బ్రాతర్ ఏవం వినిహతే, హరిణా క్రోధమూర్తినా, హరిణా క్రోడమూర్తినా, హిరణ్యకశిపురాజన్, హిరణ్యకశిపురాజన్, పర్యతప్యాదృశాశుచ, పర్యతపప్య దృశాశుచ. శ్రీ నారద ముని పలికెను, ధర్మరాజా విష్ణు భగవానుడు వరాహ రూపమున హిరణ్యాక్షుని వధింపగా అతని సోదరుడగు హిరణ్యకశిపుడు మిగులు
కృద్ధుడగును కృద్ధుడను శోకతప్తుడు అయ్యను. భాష్యం: హిరణ్యకశ్యపుడు తన పుత్రుడగు ప్రహ్లాదుని ఎందులకై అంతగా ద్వేషమును బూనెను ధర్మరాజు నారదును అడిగెను. దానికి సమాధానంగా నారదుడు ఆ దానవుడు విష్ణువుకు బద్ధవైరిగా నైన వృత్తాంతమును వివరింపదొడగను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్పారండి తాత్పర్యంలో, విష్ణు భగవానుడు వరాహ రూపమున హిరణ్యాక్షుణ్ణి వధించగా అతని సోదరుడు హిరణ్యకశిపుడు మిగిలిన క్రుద్ధుడయ్యను. అంటే తన సోదరుణ్ణి వధించడం వలన భగవంతుడు వరాహ రూపంలో ఎక్కువగా భగవంతుడి మీద క్రోధాన్ని, ఆ ఒక విధమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు అనమాట. కానీ భౌతికమైన లోకంలో వాళ్ళకంటే ఒక విధంగా హిరణ్యకశిపుడు చాలా బెటర్. ఎందుకంటే కనీసం తనతో సోదరుని ఎవరో వధించాడు అనైనా ఆయన కోప్పడుతున్నాడు. కానీ భౌతికమైన లోకంలో ఏమనుకుంటారండి, నా సోదరుడు మరణించాడా, భయ ఎంత మంచి విషయము, నా సోదరుడు ఆస్తి కూడా నాకే వస్తుంది. అలా ఉన్నారు ఇప్పుడు ఈ భౌతికమైన లోకంలో. అంటే ఈ భౌతికమైన లోక వాసులకి ఆలోచన విధానం ఎంత క్రూరంగా ఉంది అంటే, మనం ఎంతో గొప్ప రాక్షసులు అని చెప్పుకునే వాళ్ళకంటే కూడా ఎంతో స్వభావాన్ని కలిగి ఉన్నారన్నమాట ఈ భౌతికమైన లోకంలో ఉన్నవారు. మనము ఈ రాక్షసులు అని చెప్పుకునే వాళ్ళల్లో కూడా వాళ్ళు కూడా ఎంతో క్రమబద్ధమైన జీవన శైలిని కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు భగవంతుణ్ణి ఆరాధించకపోయినా ఎవరినో ఒకళ్ళని ఆరాధిస్తున్నారు. కనీసం మనకి ఏది లేదన్నమాట ఈ భౌతికమైన లోకంలో. అసలు భగవంతుడు వద్దు, కుటుంబ సభ్యులు వద్దు, ఇంకా ఆ తల్లిదండ్రులు వద్దు, ఎవ్వరు వద్దు అన్న ఎవరో ఒక ప్రభుజీ చెప్తుంటే విన్నాను. ఇప్పుడు స్లోగన్ ఏంటిదంటే, నాకు ఎవరు వద్దు, నేను నువ్వు మనకొక కుక్క. అదంటే ఇప్పుడు మన భౌతికమైన లోకవాసుల యొక్క స్లోగన్. మనకెవ్వరు వద్దు, మన ఇద్దరికి ఒక కుక్క ఉంటే చాలంట. అలా భౌతికమైన లోకంలో అలా ఆ కుక్కకి సేవ చేస్తూ బ్రతికేస్తున్నాం. అంటే ఎలా ఇంటి పరిస్థితికి దిగజారిపోయామంటే అలా ఎందుకు చేస్తున్నారు ఈ భౌతికమైన లోకవాసులు? ముఖ్యంగా మనకి మన భౌతికమైన లోకంలో ఒక ప్రతి ఒక్క జీవుడి యొక్క తత్వం ఏమిటిది, జీవతత్వం ఏంటిది అంటే సేవాతత్వం. ఎవరికో ఒకళ్ళకి మనం సేవ చేయాల్సిందే. ఎవరికి సేవ చేసేవాళ్ళు లేకపోతే అప్పుడు మనం కుక్కను తెచ్చుకొనైనా సేవ చేస్తాం. ఆ సేవ చేసే భాగ్యాన్ని మనకిచ్చింది భగవంతుడు. మనకు అన్నీ ఇచ్చేది ఆయన. ఆ భగవంతుడికి సేవ చేసే అదృష్టం వాళ్ళకి లేక వాళ్ళు ఒక కుక్కకు సేవ చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అది భౌతికమైన లోకంలో ఉన్న ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు కనీసం ఆయనకి సోదరుడి మీదైనా ప్రేమ ఉంది, భగవంతుడి మీద కోపం వచ్చినా సోదరుడి మీదన్నా ప్రేమ ఉంది. అంటే కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు ఉన్నాయి. అందుకనే ఆ సోదరుడి యొక్క భార్య బాధపడుతుంటే, వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే ఓదార్చాడు. ఇప్పుడు ఈ భౌతికమైన లోకంలో అది కూడా నశించిపోయింది. అది ఇప్పుడు కలియుగంలో ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ఇంకా నారద మహాముని ఏం వివరించబోతున్నారో చూద్దాం. ఆహా చేదం రుషా పూర్ణ హైమా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆహా చేదం రుషా పూర్ణ ఆహా చేదం రుషా పూర్ణ తందష్టాదశ వచ్చస వచ్చదః తందష్టాదశ వచ్చదః కోపాజ్వల కోపాజ్వల ధ్యాం చక్షుర్ చక్షుర్యాం కోపోజ్వలధ్యాం చక్షుర్భ్యాం నిరీక్షం ధూమ్ర మంభరం నిరీక్షం ధూమ్రమంబరం. హిరణ్యకశిపుడు క్రోధముతో పెదవిని కొరకుచు ధూమ్రమయుడైనట్లుగా ఆకాశమును కోపోజిత్తమగు నయనములతో కాంచుచు ఇట్లు పలకదొడగెను. భాష్యము: దానవుడు దేవదేవుని ఎడ ద్వేషమును కలిగి ఉండి వైరమును పూనట మామూలే. విష్ణువును చంపి అతని వైకుంఠ లోకము నశింప చేయవలనని హిరణ్యకశిపుడు తలచినంతటా ఆ దానవుని శరీర లక్షణములు అట్లుండెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎలా ఉంది చూడండి, కోపంతో ఉన్న వాళ్ళ శరీరము ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైనా గాని మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని మనము
కంట్రోల్లో ఉంచుకోగలగాలి. కంట్రోల్లో లేకపోతే ఎదుటి వాళ్ళని ఏమంటామో, వాళ్ళు బాధపడతారో లేదో అది తరువాత విషయం. కానీ మన కోపం వలన ముందుగా ఎక్కువగా నష్టం జరిగేది ఎవరి ఎవరికి అంటే అది మనకే. ఎందుకంటే మన శరీరంలో పూర్తిగా హార్మోన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు కోపంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వలన ఎక్కువగా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది చూడండి, ఆ కోపం కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి ఆ కోపం వలన ఎక్కువగా కోపం వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎంత నష్టం కలిగిస్తుంది చూడండి కోపం. ఇక్కడ హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడు, పెదవి విరుస్తున్నాడంట. ఆ కోపం ఎలా ఉంది అంటే ఆయన కళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఎంతో కోపంతోనే ఆయన ఏమంటున్నాడంటే, నేను విష్ణువుని చంపేస్తాను, వైకుంఠ లోకాన్ని నశింపజేస్తాను అని హిరణ్యకశిపుడు తలచినంతటా ఆ దానవుని శరీర లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. కోపంతోని ఊగిపోతే నష్టము ఎదుటి వాళ్ళకి కాదండి, మనకే. ఎంత కోపం వచ్చినా మనం కోపాన్ని హద్దులో ఉంచాలి. హద్దులో ఉంచి కూడా ఎవరికైనా ఏ విషయాన్నైనా చెప్పొచ్చు. కొంతమంది ఉంటారు కోపంలో వాళ్ళు ఎంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు, వాళ్ళ గొంతు ఆరిపోతుంది, గొంతు తడబడుతుంది, గొంతు గీరపోతుంది. ఎక్కువగా కోపం అయ్యి ఆ ఎదుటి వాళ్ళందరి ముందర చునకన అయిపోయేది మనమే. అలాంటి స్థితిలోకి మనం ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, మన ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ అనేది ఉండాలి. ఆ తర్వాత కోపంతో ఇంకా ఏం చేస్తున్నాడు హిరణ్యకశిపుడు అనేది చూద్దాం. కలా కరాళ దంష్ట్రో గద దృష్ట్యా, కరాళ దంష్ట్రోగ్ర దృష్ట్యా దుష్ప్రేక్ష భ్రుకుటీముఖ శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్. ఉషశ్రీ మాతది చదవండి. హరే కృష్ణ మాతాజీ. కరాళ దంష్ట్రోగ్ర దృష్ట్యా దుష్పేక్ష్య భ్రుకుటీముఖ శూలముద్యమ్య సదసి దానవానీదమబ్రవీత్. భయంకరములగు కోరలను ఉగ్ర వీక్షణమును దుర్నిరీక్షమగు ముడివడిన భ్రుకుటిని కలిగిన ఆ దానవుడు త్రిశూలమును చేపట్టి దానవుల సభలో ఇట్లనేను. హరే కృష్ణ మాతాజీ. ఆయన కోపంతోని ఇప్పుడు మనం కోపం వచ్చినప్పుడు ఎలాంటి ఇప్పుడు శరీర లక్షణాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కోపంతోని మాట్లాడుతున్నాడు అన్నమాట. మనము కోపంతోని మాట్లాడే మాటలు ఎక్కువగా ఎదుటి వాళ్ళ మనసుని గాయపరుస్తాయి. కోపంలో చాలా మందికి వాళ్ళ మాటల మీద వాళ్ళకి నియంత్రణ అనేది ఉండదు. ఒకవేళ ముందే మనకి తెలిసింది అనుకోండి, మన కోపంలో మనం ఏం మాట్లాడతామో మనకు నియంత్రణ ఉండదు అని తెలిసినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మాట్లాడకుండా ఉండిపోవాలి. కాసేపు మాట్లాడకుండా ఉంటే ముందు మనం కొంచెం కూల్ అవుతాం. అప్పుడు వాళ్ళ మాటకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించి తెలివిగా సమాధానం చెప్తే ఎదుటి వాళ్ళ నోరు మూపియొచ్చు. మనం వాళ్ళు కోపంగా ఎగురుతున్నారని వాళ్ళకంటే గట్టిగా మనం మాట్లాడాలి. మనం వాళ్ళ మీద మనది పై చేయి కావాలని వాళ్ళు ఒక మాట అంటే అంతకంటే గట్టిగా మనం ఇంకో రెండు మాటలు అన్నాం అనుకోండి, మనం కూడా అదే కోపంతో ఉంటాం తప్ప వాళ్ళకి సరియైన సమాధానం చెప్పలేము. భౌతికమైన లోకంలో ఎవరైతే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలరో వాళ్ళే ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పి వాళ్ళ నోరు మూపియగలరు కదండి. ఎవరైతే సరియైన సమాధానం చెప్పలేరు అంటే వాళ్ళు కోపంలో నోటికి ఏదో ఒకటి వచ్చింది అంటారు. దానివల్ల ఎక్కువ ఆ ఎదుటి వాళ్ళకి కానీ నీకు కానీ ఎక్కువ ఉపయోగం ఉండదు. అందుకని కోపంలో ఉన్నప్పుడు మన మాటల్ని హద్దులో ఉంచుకోవాలి. హద్దులో ఉంచుకోవాలి అంటే మన కోపం కూడా నియంత్రణలో ఉండాలి. నియంత్రణ లేని కోపం రాకూడదు ఎవరి మీదైనా. నియంత్రణలో కోపం ఉండాలి. ఇక్కడ చెప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు, దానవులు కాబట్టి కోరలు ఉన్నాయంట వాళ్ళకి. మనకి అది ఇంకా చాలా బెటర్ కదండి. ఎవరైనా చూస్తే కోరలు ఉంటే వాళ్ళు దానవులు, దానవ స్వభావం ఉంది అని తెలుసుకోవచ్చు. కానీ భౌతికమైన లోకంలో ఇలాంటి ఏమీ ఉండవు. అందరూ మామూలుగానే కనిపిస్తారు. 4 లక్షల రకాల జీవరాశుల్లో అందరూ కూడా ఒకటే విధంగా కనిపిస్తారు చూడ్డానికి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఎన్నో రకాల జంతువులు ఉంటే ఈ జంతువు వేరు ఆ జంతువు వేరు అని చూడగానే చెప్పగలం. కానీ మనుషుల్లో స్వభావాన్ని బట్టి మార్పే కానీ శరీర లక్షణాలలో ఏ విధమైన మార్పు లేదు. అందరూ కూడా ఒకటే విధంగా ఉంటారు. అటువంటి వాళ్ళ మనస్సుని,
అర్థం చేసుకొని ఆ మనిషి ఎటువంటి వాడు, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నవాడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి ఎదుటి వాడు ఒక మనిషిని మనం చదవాలి అంటే ముందు మనం ఏం చేయాలి, ఎక్కువ తక్కువ మనం మాట్లాడకూడదు, ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడితే కదా వాళ్ళు ఏంటో మనకు తెలిసేది. చాలా మంది ఎదుటి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మనమే మన తెలివితేటలను చూపించుకోవాలని ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, నీ తెలివి తక్కువతనం వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి మనం ఏం అర్థం చేసుకోలేము. అసలు ఎదుటి వాళ్ళ గురించి నువ్వు అర్థమే చేసుకోలేనప్పుడు వాళ్ళని ఏ విధంగా జడ్జ్ చేయగలవు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నువ్వు ఎంతవరకు వాళ్ళతో స్నేహం చేయొచ్చు, ఎంతవరకు దూరంగా ఉండాలి, ఎంతవరకు దగ్గరగా ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది? అందుకని ఎప్పుడైనా మాట్లాడడానికి ఎక్కువ కాదు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కువగా వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కువగా వినాలి. అందుకనే మనకి ఏం చెప్పారు, ఆ మన శాస్త్రంలో నవ విధమైన భక్తి మార్గాల్లో ముందు కీర్తనం లేదు, శ్రవణం ఉంది, శ్రవణం. శ్రవణం తర్వాతే కీర్తనం. అంటే ముందు వినాలి, తర్వాతే మనం మాట్లాడాలి. అందుకని నీ ముందు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళైనా, తెలివి ఎక్కువ వాళ్ళైనా తక్కువ వాళ్ళైనా, ముందు వినడానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని నోరు హద్దుల్లో ఉండాలి, అప్పుడు ఇంద్రియాల్లో కూడా హద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, భయంకరమగు కోరల్ని కలిగి ఉన్నారు, ఆ ఉగ్ర వీక్షణము అంటే కోపంగా చూస్తున్నాడు. ఇంకా దుర్నిరీక్షమగు మూడిపడిన భ్రుకుటి కలిగిన ఆ దానవుడు, అంటే ఎవరికైనా ఎక్కువగా కోపం ఉంటే అక్కడ ఉన్న భ్రుకుటి ఎక్కువగా ముడతలు పడుతుంది అనమాట. కొంతమంది ఊరికేనే పడిపోతుంది, కొంతమందికి కోపంగా ఉన్నప్పుడు మాత్రమే అలా అవుతుంది. త్రిశూలాన్ని చేపట్టి దానవుల సభలో ఇట్లనెను, అంటే ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని ఇంకా శపథాలు చేస్తున్నాడు, నేనేం చెయ్యగలను ఇక ముందు అనే విషయాన్ని ఇక్కడ అందరికి వివరించబోతూ ఉన్నాడు అనమాట హిరణ్యకశిపుడు. ఏం చెప్పబోతున్నాడు 4-5 శ్లోకాల్లో చూద్దాం. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. భో భో దానవరైతేయ. హరే కృష్ణ శిరీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, భో 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 దానవ హరే రై కృష్ణ మాతాజీ, మళ్ళీ మీకు అవకాశం భో ఇస్తాను. భో దానవ దైతేయ. మూర్ధం స్వక్ష ద్విమూర్ధ్వం స్వక్ష శంభరా. విభో సత్య సంబర శతబాహో హయగ్రీవా. శతబాహో హయగ్రీవ. నముచే పాక ఇల్వల. నముచే పాక ఇల్వల. విప్రచిత్తే మమ వచః. విప్రచిత్తే మమ వచః. పులోమంశుకు పులోమంశుకు వాదయః. పులోమంశుకు నాదయః. శృణుతాంతరం సర్వే. తాంతరం సర్వే. క్రియాతామశు మాచిరం. క్రియాతామశు మాచిరం. ఓ దైత్య దానవులారా, ఓ ద్విమూర్ఖ త్రిక్ష శంబర శతబాహు అయగ్రీవ సముచి పాక ఇల్వలారా, విప్రచిత్తి పులోమ శకునాది దైత్యులారా, మీరందరూ నా మాటలను సావధానముగా విని తదనంతరము శీఘ్రముగా తద్రీతి వర్తింపుడు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, దైత్యులు అంటే అక్కడ ఉన్న అసురులందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంది. ఇక్కడ ఏమున్నాయి పేర్లు చెప్తున్నారు. ద్విమూర్ధ, త్యక్త్వ, శంబర, శతబాహు, హయగ్రీవ, సముచి, పాక ఇల్వలులార, విప్రచిత్తి, పులోమ, ఇంకొకటి శుకునాది. అంటే ఈ పేర్లు చూస్తుంటే మనం ఏమర్థం చేసుకోవచ్చండి? ఈ పేర్లను చూసి మనము మామూలుగా ఇంతకు ముందు కాలంలో ఎవరైనా ఈ కలియుగంలో కంటే ముఖ్యంగా ఇంతకు ముందు యుగాలలో ఎవరికైనా ఒక పేరు పెడితే వాళ్ళ యొక్క స్వభావానికి తగ్గట్టు పేరు పెట్టేవారనమాట. వాళ్ళ పేరు వినగానే వాళ్ళ స్వభావం ఏంటో చెప్పేయచ్చు, అలా పేర్లని నిర్ణయించేవారు.
ఎక్కువగా మనకు పుట్టగానే ఎలా తెలుస్తుందండి స్వభావం అంటే, అప్పట్లో బ్రాహ్మణులకు కూడా ఆ జ్ఞానం ఉండేది. వాళ్ళని చూసి వాళ్ళ జాతకాన్ని బట్టే వాళ్ళకి పేరుని నిర్ణయించేవారు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఎవరైనా సరే ఏదో ఒక పేరు అన్నమాట, నోటికి ఏ పేరు వస్తే ఆ పేరునే మనం ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నాం. అలా వాటి వలన ఎక్కువగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు చూడండి, మనము భగవద్గీత చదివినా భాగవతం చదివినా ఎవరికైనా ఒక పేరు ఇస్తే ఆ పేరు వెనుక ఎంతో మీనింగ్ ఉండేది, వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా ఉండేది అన్నమాట పేరు. అలా పేరుని నిర్ణయించాలి. మనం మీనింగ్లెస్ గా పాశ్చాత్య దేశవాసులను చూసి నోటికి ఏ పేరు సౌండ్ ఎక్కువ బాగుంటే అలాంటి పేర్లని నిర్ణయించుకోకూడదు. మనము నీకు స్వభావం తెలిస్తేనే దానికి తగ్గట్టు పేరు పెట్టాలి, లేకపోతే భగవంతుడి నామాన్ని పెట్టాలి. మనం తెలుసుకున్నాం కదా అజామిలుడి కథలు, కనీసం భగవంతుడి నామాన్ని తన పుత్రుడికి పెట్టుకోవడం వలన కేవలం ఒక్క మంచి పని చేశాడు, చేయడం వలన ఆయనకి రెండవ అవకాశం ఇవ్వబడింది అజామిలుడికి. అందుకని మనం అటువంటి పేర్లని పెట్టుకుంటే భౌతికమైన లోకవాసులకి కనీసం అజ్ఞాత సుకృతి అన్న యాడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అండి, 6వ శ్లోకంలో ఇప్పుడు ఆ దానవులందరినీ ఉద్దేశించి ఏం చెప్పబోతున్నాడు హిరణ్యకశిపుడు అనేది చూద్దాం. నెక్స్ట్ శిరీషా మాతజీ, సపత్నైర్ధార్దిత క్షుద్ర క్షుద్రైర్ధార్. నెక్స్ట్ మాతజీ చదివారా మీరు ఇంతవరకు? సపత్నైర్ గాతితః శూద్రైర్ భ్రాతామే దయితః. భ్రాతామే దయితః సుహృత్. భ్రాతామే దయితః సుహృత్. పార్ష్ణిగ్రాహేణ హరిణా. పార్ష్ణిగ్రాహేణ హరిణా. సమేనాప్యుప దావనైః. సమేనాప్యుప దావనైః. అల్పులగు దేవతలందరూ ఒకటై నా శ్రేయోభిలాషి పరమ ప్రియుడునైన హిరణ్యాక్షుని వధించిరి. విష్ణువు మా ఇరువురికి దేవదానములకి సదా సముడై అయ్యనను దేవతలతో పూజితుడైనందున ఈమారు వారి పక్షమును వహించి హిరణ్యాక్షుని వధించుటలో వారికి సహాయము చేసినాడు. భాష్యం కూడా చదివిన మాతాజీ. భాష్యము భగవద్గీత 9.29 యందు తెలపబడినట్లు శ్రీకృష్ణుడు సకల జీవుల ఎడ సమదర్శి అయి ఉండును. సమ్మోహం సర్వభూతేషు దేవదానవులిరువురు జీవులే కనుక భగవానుడు ఒక వర్గమునకు చెందిన జీవుల ఎడ పక్షపాతము కలిగి ఇంకొకరిని వ్యతిరేకించుట ఎట్లు సంభవము? నిజమునకు భగవానుడు పక్షపాతి ఎగుట అసంభవము. కానీ భక్తులకు దేవతలు సదా భగవద్దాజ్ఞను నిక్కచ్చిగా అనుసరించురు కనుక అటువంటి శ్రద్ధ కారణమున వారు దానవులపై విజయమును సాధింపగలరు. దానవులకు విష్ణువే పరమదైవమని తెలిసినప్పటికీ అతని ఉపదేశములను అనుసరింపరు. అయినను విష్ణువునే నిరంతరమును స్మరించడి కారణమున వారు మరణానంతరము సాయుధ్యముక్తిని పడియుదురు. దేవతలచే అర్చింపబడిన కారణమున విష్ణువు పక్షపాతిక నయ్యనని హిరణ్యకశిపుడు నిందించెను. కాని నిజమునకు ప్రభుత్వం వలే భగవానుడెన్నడను పక్షపాతి కాడు. ప్రభుత్వము ఏ పౌరుని ఎడను పక్షపాతమును కలిగి ఉండదు. కాని పౌరుడు చట్టబద్ధుడు అయినచో శాంతిమయ జీవనమునకు నిజ లాభ ప్రాప్తికి సమస్తావకాశములను బడియును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు ఏమంటున్నాడు, దేవతలందరూ అల్పులైన దేవతలందరూ కూడా ఒక్కడయి నా ప్రియమైన సోదరుణ్ణి వధించేలాగా చేశారు. ఎందుకంటే దేవతలందరూ కూడా ఎవరిని పూజిస్తారో వాళ్ళు పూజించే ఆ భగవంతుడే నా సోదరుణ్ణి వధించాడు. కారణం ఏమిటి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల యొక్క పక్షపాతి అని ఇక్కడ హిరణ్యకశిపుడు నిందిస్తూ ఉన్నాడు.
అయితే భక్తుల పక్షపాత అండి భగవంతుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము కొంతమందిని ప్రభుత్వం కొన్ని విధి విధానాలు నిర్ణయిస్తుంది, అది ఒక చట్టం చేస్తుంది. ఎవరైతే ఆ చట్టాన్ని అనుసరిస్తారో అనుసరించిన వాళ్ళని ఎవరిని కూడా మా ప్రభుత్వం ఏమనదు, ఎవరైతే అనుసరించరో వాళ్ళని మాత్రమే శిక్షిస్తుంది. అలానే భగవంతుడు కూడా ఎప్పుడైనా కానీ భక్తుల్ని శిక్షించడు, కొంతమందిని శిక్షిస్తాడు. ఎందుకంటే భక్తుల పక్షపాత, మిగిలిన అందరినీ భగవంతుడు అందరికీ సమానమే కదా. అందరూ జీవు దానవులైనా దేవతలైనా అందరు భగవంతుడి అంశలే అయినప్పుడు మరి వాళ్ళ పట్ల ఎందుకు పక్షపాతిగా ఉంటాడు, ఎందుకు వీళ్ళ పట్ల పక్షపాతిగా ఉండడు దానవుల పట్ల అంటే, ఇప్పుడు భక్తులు ఏం చేస్తారండి, భగవంతుడు చెప్పిన విధి విధానాలని శాస్త్రాలని భగవంతుడు మనకి ఇచ్చాడు, వేదాలని ఇచ్చాడు, వాటి అనుగుణంగా ఎవరు మసులుకుంటారో వాళ్ళని ఎవరిని కూడా భగవంతుడు ఏమనాల్సిన అవసరం లేదు. ఎవరైతే అనుసరించరో వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు. ఒకవేళ శిక్షించకపోతే ఇప్పుడు పక్షపాతి అనుకొని ఎవరైతే అంటున్నారో తరువాత వాళ్లే భగవంతుడిని నిందిస్తారు. ఈ భగవంతుడు తప్పు చేసిన వాళ్ళని ఏమి అనట్లే శిక్షించట్లేదు. అలాంటప్పుడు ఎవరు సరైన విధంలో వెళ్తారండి, అందరూ తప్పు చేయడం అనేది సులభం, సులభమైన జీవిత విధానం, అందరూ అదే పాటిస్తారు కదా. అంటే భగవంతుడికే ధర్మం తెలియదు అని ఇప్పుడు భక్తుల పక్షపాతి అని ఎవరు విమర్శిస్తున్నారో చివరికి భగవంతుడికి ధర్మం తెలియదని విమర్శించే వాళ్ళు కూడా వాళ్లే ఉంటారనమాట. అందుకని మనం ఎప్పుడైనా ధర్మ మార్గంలో వెళ్ళాలి, వెళ్ళినప్పుడు మనని కూడా ఎవరైనా విమర్శించట్లు విమర్శిస్తారు. కొంతమంది అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరినో ఒకళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ స్వభావం ఉందనుకోండి, ఎవరికైనా అసుర స్వభావం, మనం ఎంతమంది చేసినా కానీ వాళ్ళకి అందులో తప్పే కనిపిస్తుంది అనమాట, వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ విమర్శించే వాళ్ళ కోసము వాళ్ళ మెప్పు కోసమని మనం తప్పు చేసుకుంటూ పోకూడదు. భగవంతుడు ఎలా నిష్పక్షపాతంగా ఉన్నాడో అలానే మనం కూడా ఉండాలి. ఈ విమర్శించే వాళ్ళు ఇప్పుడు నాలుగు విమర్శిస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఉంటారు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని మెప్పించడం కోసం మనం తప్పు చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం మనతో పాటు ఉంటుంది, అది ఎప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నమాట. అందుకని మనము కూడా ధర్మ మార్గంలో ఉండాలి. మన చుట్టుపక్కల మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనని హేళన చేసేవాళ్ళు అవహేళన చేసేవాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు కూడా మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం, వెళ్తూ ఉంటే అందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళు మనని హేళన చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా హేళన చేయడము విమర్శ చేయడము అదే వాళ్ళ జీవిత ఆశయంగా ఉంటుందన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎలా విమర్శిస్తూ ఉంటారంటే, కొంతమందికి ఏమో మనం చేసే విధి విధానం నచ్చకపోవచ్చు, కొంతమందికి ఏమో వాళ్ళు పాటించలేకపోతున్నారు కాబట్టి పాటించే వాళ్ళని వాళ్ళ యొక్క అసూయ స్వభావం వలన కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానము, వాళ్ళ స్వభావం ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు, మనము శాస్త్రంలో ఏం చెప్పారు అది మాత్రం పాటించాలి. కృష్ణ చైతన్య మార్గంలో వెళ్ళడము ఏ విధమైన నామూషి విధానం కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మనము వేరే మతాల వాళ్ళని చూస్తే, ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా, బస్ స్టాండ్ లో ఉన్నా, కొంతమంది ముస్లింలు అక్కడే వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత బాగా వాళ్ళ ఆచార వ్యవహారాలను అది వాళ్ళు ఆచరిస్తారు, మన హిందువులు ఉన్నారు ఎవరు అలా ఆచరించరు అని మాటలు అంటారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఎవరైనా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తే మళ్ళీ వాళ్ళే అంత అవసరం లేదు, అంత చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా చేస్తే సరిపోతుంది, మనం చేసే విధానం సరిపోతుంది, అంత ఓవర్ యాక్షన్ చేయవసరం లేదు అని మళ్ళీ వాళ్ళే విమర్శిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఏం చేసినా విమర్శించే వాళ్ళు మన పక్కనే ఉంటారనమాట. అందుకని వాళ్ళని సంతృప్తి పరచడం కాదు మన బాధ్యత, మనని విమర్శించే వాళ్ళని సంతృప్తి పరచడం కాదు మన బాధ్యత. మన బాధ్యత ఏమిటి, కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం, మన గురువుని సంతృప్తి పరచడం. కృష్ణుడు ఏం చెప్పాడు, గురువు ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అది మాత్రం చెయ్యాలి. అప్పుడు మనము మన పక్కన వాళ్ళని మన తోటి వాళ్ళ గురించి ఆలోచించి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యొద్దు. ఇప్పుడు చూడు, ఆయన్ని విమర్శిస్తున్నాడు భగవంతుడు హిరణ్యకశిపుడు, ఎలా సభాముఖంగా అందరు దానవుల్ని సభలాగా చేసుకొని అందరినీ ముందర పెట్టుకొని తిడుతూ ఉన్నాడు. మనని గురించి కూడా ఎవరైనా అలా
అందరి ముందర కూడా మనల్ని దూషించవచ్చు, అలాంటివి మనము పట్టించుకోకూడదు. ఇక్కడ మనం భగవంతుణ్ణి చూసి అది తెలుసుకోవాలి. నెక్స్ట్ 7th 8th శ్లోకంలో ఇంకా ఏమంటున్నాడు హిరణ్యకశిపుడు అనేది చూద్దాం. నెక్స్ట్ ఎవరు చదువుతారండి, కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతారా? ఓకే, హరే కృష్ణ. రమ్య మాతాజీ. హరే కృష్ణ మాత. తస్య త్యక్త్య స్వభావస్య. తస్య త్యక్త స్వభావస్య. గృణేర్మాయావనౌకసః. గృణేర్నామ యావనౌకసః. భజంతం భజమానస్య. భజంతం భజమానస్య. బాలస్యేవాసి వాస్తిరాత్మనః. బాలస్యేవాస్తిరాత్మనః. మచ్చూల భిన్న గ్రీవస్య. మచ్చూల భిన్న గ్రీవస్య. భూరిణారుదిరేణ వై. భూరిణారుదిరేణ వై. అశ్రుప్రియం తర్పయిష్యే. అశ్రుప్రియం తర్పయిష్యే. భ్రాతరమ్యే గతవ్యదః. భ్రాతరమ్యే గతవ్యదః. దేవదానవుల యెడ తన సహజ సమత్వ భావమును దేవదేవుడు విడిచిపెట్టినాడు. పరమపురుషుడయ్యను అతడిప్పుడు చంచిన బాలుడు ఒకని పక్షం వహించినట్లుగా మాయా ప్రభావమున భక్తులకు దేవతల ప్రీత్యర్థమై వరాహ రూపమును దాల్చినాడు. కనుక నా త్రిశూలముతో విష్ణు శిరమును ఖండించి అతని రక్తంతో రుధిర ప్రియుడగు హిరణ్యాక్షుని ప్రసన్నను గావించి నేను శాంతిని పొందితును. హరే కృష్ణ భాష్యం. దాన స్వభావం నందలి దోషము ఈ శ్లోకమును స్పష్టంగా తెలుపబడింది. చంచులుడుగు బాలుని వలె విష్ణువు కూడా పక్షపాతి అయినాడని హిరణ్యకశిపుడు తలచెను. భగవంతుడు తన మనస్సును ఎప్పుడైనను మార్చుకొనగలడు. కనుక అతని వాక్కులు కర్మలు చిన్నపిల్లల వంటివని ఆ దానవుడు భావించెను. నిజమునకు దానవులు సామాన్య జీవునే కనుక వారి మనస్సును మారుచుండును. అంతేగాక భౌతికముగా బద్ధులైనంత వారు భగవంతుడు కూడా బద్ధుడే అని తలుతురు. కనుక భగవద్గీత 9.11 యందు శ్రీకృష్ణ భగవానుడు అవజానంతి మా మూఢాం మానుషాం తన తనుమాశ్రితాం, నేను మానవ రూపము అవతరించినప్పుడు మూడు నన్ను హేళన చేయుదురు అని పలికెను. విష్ణువును చంపవచ్చుననియే దానవులు సదా తలతురు. విష్ణువును చంపవలనని తలుచుచు ఆ ఆలోచనలోనే మునిగి ఉన్నందున ప్రతికూలముగానైనా విష్ణు ధ్యానమును వారికి అవకాశం కలగగలదు. భక్తులు కాకపోయినప్పటికీ వారు విష్ణు ధ్యానం ప్రభావశీలమైనది. అందువల్ల వారు సాధారణంగా సాయుధ్య ముక్తిని బడగెదరు. దానవులు భగవంతుని సాధారణ జీవునిగా తలుతురు. కనుక సాధారణ మనిషిని చంపినట్లు అతన్ని కూడా చంపవచ్చని భావింతురు. దానవులు రక్తపాన ప్రియులైనది మరొక విషయము కూడా ఇచ్చట వెల్లడి చేయబడినది. నిక్కముగా వారు మాంసభక్షులు రక్తపానము చేయువారై ఉందరు. చదవమంటారు మాట. ఇక్కడ మళ్ళీ చూడండి, అదే వివరిస్తున్నారు. ఇక్కడ విమర్శ కాదండి చేసేది. ఇప్పుడు మనం భౌతికమైన లోకంలో ఎవరైనా ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్నా, ఎవరైనా సరైన మార్గంలో వెళ్తున్నా కానీ వాళ్ళని విమర్శించే వాళ్ళు ఎలా ఉంటారు? కేవలం ఒక మాటలతోనే వదిలేస్తారు, అంతే కదండి. ఇక్కడ భగవంతుడిని కేవలం మాటలు అనట్లేదు, చివరికి తప్పు చేసిన వాళ్ళని శిక్షించినందుకు నేను వాళ్ళని వధిస్తాను అని, భగవంతుణ్ణి వధిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అంటే కేవలం నింద మాత్రమే కాదు, వధిస్తానన్నా భగవంతుడు ఏ మాత్రం చెలించట్లేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, భగవంతుడు అంటే ఎంతో శక్తివంతుడు అండి, భగవంతుడు ఎలా చెలిస్తాడు, మరి మాకంత శక్తి ఉందా, మేము చెలిస్తాం కదా, మేము ఎన్నో బంధాలలో చిక్కుకొని ఉన్నాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఎవరైతే భగవంతుడి మీద శరణాగతి పొందుతారో భగవంతుడు వాళ్ళని కూడా అదే విధంగా రక్షిస్తాడు. ఇప్పుడు మనము ఇందాక కథలో చెప్పుకున్నాం, కృష్ణ కథలో ఎలా వసుదేవుడు ఎప్పుడైతే సంకల్పం చేశాడు అంతే, అన్ని దగ్గరుండి చూసుకుంది ఎవరు, భగవంతుడే. వసుదేవుడు కేవలం సంకల్పం చేశాడు కాబట్టి వసుదేవుడు ఇంత గొప్పవాడు అని క్రెడిట్ అంతా వసుదేవుడికే ఇచ్చాడు భగవంతుడు, భక్తులకే ఇచ్చాడు కదండి. మనము కూడా మన భక్తి జీవితంలో మన చుట్టూ ఇలాంటి అసురులు ఎంతో మంది ఉంటారు. ఆ అసురులు బయటే ఉండొచ్చు, మన కుటుంబంలోనే ఉండొచ్చు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కొంతమంది మనకి పాత సామెత ఉంది,
మనం ఎక్కువగా ఎవరికి రుణపడి ఉంటామో వాళ్లే మన పుత్రుల్లాగా వస్తారు అని. అంటే ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎటువంటి బంధం కలిగి ఉన్నారో తెలియదు. ఒకవేళ వాళ్ళందరూ కూడా ఈ జన్మ వరకే మనకి కృష్ణుడితో బంధం, జన్మ జన్మల బంధం, ఈ జన్మ జన్మల బంధాన్ని మనం కృష్ణుడితోని ఏర్పాటు చేసుకోవడానికి దాన్ని కొనసాగించడానికి మనకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అటువంటి సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ముందు మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ప్రయత్నం అనేది చేస్తే వసుదేవుడికి ఎలా సహాయం చేశాడో భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. కానీ ముందే మనం వెనకడుగేస్తాం, ముందే మనమే ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యము అని ముందు మనకు మనమే చెప్పుకుంటూ ఉంటాం. అలా ముందు మనకు మనమే వెనకడుగు వేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా సహాయం చేయడు. ఎలా అంటే, భగవంతుడు ఇప్పుడు మనము ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మన యొక్క భావాలకి అనుగుణంగా మనం భగవంతుడు కూడా మన పట్ల ఆయన భావాన్ని మార్చుకుంటాడు. ఎలా అంటే, ఇప్పుడు మనము కృష్ణ చైతన్యంలో ముందుకు పోవాలి అని అనుకున్నాం అనుకోండి, బలంగా నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయానికి మన భావాలకు అనుగుణంగా భగవంతుడు కూడా ఆయన మన పట్ల భావాన్ని మార్చుకుంటాడు. ఇప్పుడు మన భావం కూడా నేను చెయ్యలేనండి, నా వల్ల అది సాధ్యం కాదండి, నేను ఎవరికి ఏం చెప్పలేనండి అనుకున్నాము, మనకు కూడా ఆయన యొక్క కృప అంతవరకే ఉంటుంది. ఒకవేళ మనము గట్టిగా నిర్ణయం తీసుకొని కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి, ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని నేను ఎదుర్కొంటాను అనే బలమైన సంకల్పం కనుక మనలో ఉంటే కృష్ణుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడండి? అసలు అది అసాధ్యం అండి, సహాయం జరగదు, మా కుటుంబంలో అసలు ఒప్పుకోరు అని మీకు ఎవరికైనా అనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, మన ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టే మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఆ ఒక ఒక విషయం కానీ ఒక సమస్య కానీ దానికి పరిష్కారాలు ఎన్నైనా ఉండొచ్చు. మనం అనుకుంటాం కొన్ని సమస్యల్ని చూసి అసలు పరిష్కారం లేదు అనుకుంటాం, కొన్నిటికేమో పరిష్కారం ఇది ఒక్కటే అని మనమే నిర్ణయించుకుంటాం, లేకపోతే ఒకటి రెండు అనుకుంటాం. భగవంతుడికి అసలు వీటన్నిటికీ బియాండ్గా ఆయన పరిష్కారం వెతకగలరు. అందుకే ఎప్పుడైనా భగవంతుడికి సమస్య చెప్పాలి, పరిష్కారం మనం చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది, మనకు తెలిసినంతలో మన మిడిమిడి జ్ఞానంతో మనం ఒక సొల్యూషను మనమే చెప్తాం అన్నమాట. మరి నీ సొల్యూషన్ నువ్వే చెప్పే కాడికి మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? సొల్యూషన్ చెప్పకూడదు మనం భగవంతుడికి, సమస్య చెప్పాలి, ఆయనే మనకు పరిష్కారం చెప్తారు. మనకు మనకొచ్చే ఈ కృష్ణ చైతన్యంలో మనకొచ్చే ప్రతి సమస్యకి కూడా పరిష్కారము మనమేం చెప్పక్కర్లే, ఆయనే చూసుకుంటాడు. ముందు మనం బలమైన నిర్ణయం తీసుకోవాలి, మనం ఒక అడుగు ముందుకేయాలి. చేతికి బేడీలు వేసినా గానీ వసుదేవుడు ఏం చేశాడు, నేను వెళ్తాను అని కృష్ణుని చేతుల్లోకి తీసుకున్నాడు, అంతే. అన్ని ఆటోమేటిక్ గా అయ్యి అయిపోయాయి. అసలు మనం చేతుల్లోకే తీసుకోం కదా, తీసుకున్నప్పుడు కృష్ణుడు మనకి ఎలా సాయం చేస్తాడు? భగవంతుడైనా సరే అడిగితేనే, మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే, మనం ప్రార్థిస్తేనే చేస్తాడు, ప్రార్థించకుండా చేయడు. ఎందుకంటే నీకు కోరిక లేదు, నీ కోరిక నేను ఎలా తీరుస్తాను? అది ఏదైనా సరే, భౌతికమైన ఆధ్యాత్మికమైన, ముందు మనం కోరుకోవాలి. మనం కోరుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనకు ఆ కోరికే లేదండి, భగవంతుడు ఇస్తే తీసుకుంటామండి, ఇవ్వడండి మనకు. మనకు కాకుండా నాకు కావాలి కృష్ణ సేవ అని అడిగేవాళ్ళు భౌతికమైన లోకంలో ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాడు. మనకి కోరిక ఉంటే మనకు కూడా సేవనిస్తాడు, సేవ చేసే భాగ్యం ఇస్తాడు. మనం అడగకుండా ఆయన భాగ్యాన్ని ఇవ్వడు. మనంతట మనమే సమస్యకు పరిష్కారాన్ని వెతకూడదు. మనం ఏం చేయాలి? భగవంతుడికి వదిలిపెట్టాలి, మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు చూడండి, స్వయంగా మనని అందరు విమర్శిస్తున్నారండి అని మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, స్వయంగా నేనే వచ్చినా నన్ను అందరూ మెచ్చుకోరు. నన్ను మెచ్చుకునే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, నన్ను విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మూఢులు. అవజానంతి మామూడ మానుషీం తనుమాశ్రిత, అంటే మన మానవ జన్మలో ఆయన మానవుడిగా ఒకవేళ అవతారం తీసుకుని వస్తే ఆయనని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. విమర్శ ఎలా చేశారండి? శిశుపాలుడు ఏమన్నా చిన్న చిన్న విమర్శ చేశాడా భగవంతుణ్ణి? లేదు, ఎంతగా విమర్శించాడు.
ఆయన విమర్శలని వినలేకపోయారన్నమాట. ఆ యజ్ఞం జరిగే రాజసూయ యజ్ఞం జరిగే ప్రదేశంలో శిశుపాలుడు చేసే విమర్శని ఎవరు వినలేకపోయారు భక్తులు. అంత కర్ణ కఠోరంగా ఘోరాతి ఘోరమైన నిందలు వేశాడు భగవంతుడిని. భగవంతుణ్ణే నిందించే వాళ్ళు ఉన్నప్పుడు మనని అందరూ మెచ్చుకోవాలి అంటే సాధ్యమా అండి? నువ్వు ఎంత గొప్ప పనైనా చెయ్యి, నిన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, బయట కాదు నీ కుటుంబంలోనే ఉంటారు. ఇలాంటివన్నీ తట్టుకోవడానికి సిద్ధం అవ్వాలి మనం. కనీసం అంత శక్తి ఉన్నా లేకపోయినా కనీసం నువ్వు ప్రార్థన చేయి భగవంతుని, అప్పుడే ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతే తప్ప నేనేం చెయ్యనండి, ఆయనే అన్ని చెయ్యాలి అంటే చెయ్యడు. కనీసం ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు. మనకి దృఢమైన సంకల్పం ఉండాలి, ఆ సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీకు సంకల్పమే లేకపోతే ఒకవేళ ఫలితం ఇచ్చినా దాని విలువ కూడా మనకు తెలియదు కదండి. అలానే ఇప్పుడు ఆయన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. చదవండి మాతాజీ. హరే కృష్ణమ, లడ్డు మిఠాయిల్ని ఇచ్చి చిన్నపిల్లవానితో ఏ కార్యమైనా చేయింపవచ్చును. అట్టి అర్చకుని వలె చంచల మనస్సును కలిగి ఉన్నాడనుచు దేవదేవుడు హిరణ్యకశిపుడు నిందించను. కాని పరోక్షముగా ఇది భగవాను నిజస్థితి సూచించుచున్నది. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు 9.26 నుండి ఇట్లు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తు ప్రహుత్మస్నామి ప్రయత్నాత్మనః. పత్రమునైను పుష్పమునైను ఫలమునైను లేదా జలమునైను ప్రేమతో భక్తితోని ఎవరైనా అర్పించినచో నేను స్వీకరించును. భక్తులు చూపిడే దివ్య ప్రేమ వలన వారు అసగిన దానిని భగవంతుడు స్వీకరించును. భగవంతుని ఎడగల ప్రేమ వలన ఆ భక్తులు తొలక అర్పించనిదే దేనిని భుజింపరు. భగవానుడు ఏదో చిన్న ఆకుకు పువ్వుకు అత్యాస పడడు. తినడానికి అతనికి ఎంతో ఉన్నది. నిజమునకు సకల జీవులకు ఆహారం నొసుకున్నది అతడే. అయినను అతడు పరమ కరుణామయుడు, భక్తవత్సలుడు కనుక ప్రేమ భక్తులతో తనకేది అర్పించినను నిక్కముగా భుజించును. ఈ గుణమును పిల్లల మనస్తత్వం పొరబడరాదు. దేవదేవుని మహోన్నత గుణము భక్తవాత్సల్యము కనుకనే అతడు భక్తవత్సలుడని పిలువబడినాడు. అనగా అతడు సదా భక్తులు ఈడ అతి ప్రసన్నుడై ఉండును. ఇక మాయాను పదమును సంబంధించినంత వరకు భగవంతుడు భక్తుల వ్యవహారంలో దానికి అనురాగము స్నేహము అని అర్థం చెప్పబడును. భక్తులను అనుగ్రహించుటకు భగవాను చేసే కర్మలు అనుపయుక్తములు గాక అతని సహజానురాగమును ప్రతీకులై ఉండును. ఇక రుధిరమును విష్ణు భగవాన్ రక్తమును గూర్చిన విషయము. విష్ణువు యొక్క శిరము ఖండించే అవకాశమే లేదు, కనుక అతని రక్తమునని ప్రశ్నయే ఉదయించడు. కానీ విష్ణువును అలంకరించే పూమాల రక్తవర్ణ శోభితమై ఉండును. దానములు సాయుజ్యముక్తి బడిసినప్పుడు తన పాపమునటిని విడనాడి రక్తవర్ణము కలిగిన పూమాలచే అనుగ్రహింపబడుదురు. సాయుజ్యముక్తిని బడిసిన పిమ్మట దానములు కొన్ని మార్లు వైకుంఠలోకమును కేకి అచట భగవంతుని మెడలో పూలహారమును ప్రసాదముగా పడయుదురు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎంత మంచి విషయాన్ని విమర్శించుకుంటూ చెప్పిన హిరణ్యకశిపుడు ఎంత మంచి మాట చెప్పారండి. ఈ ఒక్క మాటను మనం అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, భగవంతుడు ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం ఏంటి, పిల్లవాడికి ఒక చిన్న మిఠాయి అంటే ఒక చిన్న చాక్లెట్ ఇస్తే పిల్లవాడు మనం ఏం చెప్తే అది వింటాడు. అలానే భగవంతుడికి కూడా ఒక పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఇస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు, అలా మనం ఏం చెప్తే అది చేస్తాడంట. మరి అలాంటప్పుడు భగవంతుడు ఒక చిన్న చిన్న పత్రం పుష్పం ఫలం తోయానికి అన్ని చేసేటట్టయితే మరి మనం ఎందుకండి భగవంతుడికి ఇవ్వకుండా మన కుటుంబంలో మన భర్తని సంతృప్తి పరచడానికి నిరంతరం సేవలు చేస్తాం. సేవలు చేసినా వాళ్ళు సంతోషించరు. అలానే భార్యని సంతృప్తి పరచడం కోసం పాపం ఆ భర్త ఎన్నో కష్టపడి ఎంతో కష్టపడిన జీవితంలో ఎన్నో నగలు ఆ ఎన్నో చీరలు ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు ఇస్తాడు భార్యకి, అయినా ఆ భార్య సంతోషించదు. కానీ నిరంతరం మనం ఏం చేస్తాం, భార్యనో భర్తనో పిల్లల్నో బంధువుల్నో స్నేహితుల్నో ఎవరినో ఒకళ్ళని సంతృప్తి పరచడం కోసం నిరంతరం జీవితాన్నంతా దారపోస్తాం. కానీ వాళ్ళు మనని పట్టించుకోరు, మన ప్రేమకు సరైన విలువనివ్వరు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఒక పువ్వు అమ్మ చాలు, ఒక పువ్వు ఒక పండు ఒక తులసాకివ్వు ఆ కొన్ని నీళ్ళు ఇస్తే చాలు నేను సంతృప్తి పడతాను అంటున్నాడు. కానీ అది మన చెవికి ఎక్కడం లేదు. ఇంత చిన్న విషయాన్ని ఒక విమర్శ ద్వారా చెప్పిన హిరణ్యకశిపుడికి ఆ విషయం అర్థమైందే, కానీ మనకెందుకు అర్థం కావడం లేదు? మనం ఎందుకు నిరంతరం ఎవరో ఒకరిని సంతృప్తి పరచడం కోసం
మన జీవితం అంతా ధారపోసి చివరి జీవితం ఏం చేశాను, నేనంతా చూస్తే నేను వీళ్ళందరి కోసం ఇంత చేశాను, అయినా వాళ్ళకి నా పట్ల ఏ విధమైన భావన లేదు, ప్రేమ లేదు, నేను చేసిన సేవకు సరైన ప్రతిఫలం నాకు లభించలేదు అని బాధపడుతూ ఉంటారు ఈ భౌతికమైన లోకంలో అందరూ. వాళ్ళతో మనం కూడా ఉండొచ్చు వాళ్ళల్లో. ఎందుకు మరి మనము భౌతికమైన వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఆ సంతృప్తి పరిచేదేదో కృష్ణుణ్ణి సంతృప్తి పరిస్తే, కృష్ణుడు సంతృప్తి పడితే మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు కుటుంబ సభ్యులు అందరూ సంతృప్తి పడతారు. దానికి ఉదాహరణ కూడా మనకి చూపించాడు. ఎలా దూర్వాస ముని వస్తే కృష్ణుడు ఒక చిన్న మెతుకు ఉంటే అది తీసుకొని ఆయన సంతృప్తి పడగానే అక్కడ ఉన్న మునులు, వేల కొద్ది ఉన్న మునులందరు సంతృప్తి పడి ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడు ఏమిటి, అదొక కథలాగా చెప్తున్నాడు, అది నిజం కాదా, అది మన జీవితంలో సత్యం కాదా? మరి ఎందుకు మనం ఏది కూడా మనకు అన్వయించుకోవడం లేదు? ఏ ఒక్క విషయాన్నైనా మనం ఈరోజు భాగవతం భగవద్గీత చదివి ఒక్క విషయాన్ని సరిగ్గా మన జీవితంలోకి మనం అన్వయించుకుంటే పూర్తిగా మన జీవితం మారిపోయి కృష్ణ చైతన్యం అయిపోతుంది, కృష్ణమయం అవుతుంది మన జీవితం. కానీ ఏ విషయాన్ని కూడా ఇలా వింటున్నాము, ఓహో అలాగా, ఆ పత్రం పుష్పం ఫలం తోయి ఇస్తే చాలా అనుకుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. సరిగ్గా ఒక్క చిన్న విషయాన్నైనా, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ అయినా, ఒక ఆదేశమైనా మన జీవితంలో సరిగ్గా మనం పాటిస్తే పూర్తిగా మన జీవితం మారిపోతుంది. ఇక నుంచి మనము కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచడానికి చెయ్యొద్దు, అంటే అలా అని కుటుంబ సభ్యుల కోసం ఏం చెయ్యొద్దా అండి, అంటే చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి. కేవలం వాళ్ళని సంతృప్తి పరచాలని కాదు, వాళ్ళకి ఏమి ఇష్టమో ఆ పని చెయ్యండి, కానీ వాళ్ళని సంతృప్తి పరచడం కాదు నీ జీవిత లక్ష్యం, కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం నీ జీవిత లక్ష్యం. అప్పుడు ఆటోమేటిక్ గా కృష్ణుడు సంతృప్తి పడితే అది ఎలా జరుగుతుందో మనకే తెలియదు, ఒక మిరాకిల్ లాగా అయిపోయి మన కుటుంబ సభ్యులందరూ కూడా మన సేవలకు సంతృప్తి పడతారు. అదే కదండి మనం కోరుకునేది. అది జరగాలి అంటే మనకు ఆ శరణాగతి భావం ఉండాలి. ఆ శరణాగతి భావం ఉండాలి అంటే మనం ముందు శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రంలో చెప్పింది నమ్మాలి అంటే మనలో ఉన్న అనర్థాలు పోవాలి. అనర్థాలు పోవాలంటే ఏం చేయాలి మాతాజీ? హరే కృష్ణ, ఎవరు చెప్తారు? హరే కృష్ణ, చెప్పండి. మనలో ఉన్న కల్మషాలని తొలగిపోవడానికి శ్రవణం చేసి హరినామ సంకీర్తన ద్వారా మనలో ఉన్న కల్మషాలను తొలగించుకోవచ్చు. శ్రవణం, కీర్తనం, భగవంతుడి కథ, భగవంతుడి యొక్క నామస్మరణం, ఆ రెండింటి ద్వారా మన కల్మషాలు పోతాయి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక చైన్ లాగా ఉంటాయి అన్నమాట. అంతే కదండి, మనం ఏ ఒక్కటి శ్రద్ధగా చేసినా మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. ఒక్కటి సరిగ్గా పాటించాలి, ఒక్కటైనా గట్టిగా పట్టుకోవాలి మనం. ఏది సరిగ్గా చెయ్యకుండా ఏదో చేసాము అన్నట్టు ఏదైనా చేస్తే ఎందులోనూ మనకు సక్సెస్ రాదు. ఏ ఒక్కటైనా భక్తి శ్రద్ధలతోని గట్టిగా పట్టుకొని ఆ ఒక్క దాని మీద అయినా మనకు ముందుకు వెళ్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. మనకి ఆ నమ్మకము, ఆ శరణాగతి భావం ఉండాలి, ఆ చేసే పని మీద నమ్మకం ఉండాలి మనకి. ఇక్కడ అదే విషయాన్ని మనకి హిరణ్యకశిపుడు చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, ఆయన భగవంతుణ్ణి వధిస్తాను అంటే అది వధించడం అనేది సాధ్యం కాదు. ఏదైనా భౌతికమైన విషయాన్నైనా, భౌతికమైన మనిషినైనా, భౌతిక తత్వాన్నైనా తీసేయగలం, కానీ ఆధ్యాత్మికమైన భగవంతుడు పూర్తి ఆధ్యాత్మికం, ఆయనని ఎవరు ఏమీ చేయలేరు అనే విషయాన్ని చెప్పాడు. నెక్స్ట్ 9:3 అయింది మాతాజీ. హరే కృష్ణ, 9 శ్లోకా చెప్పుకుందామా, ముగిద్దాము మాతాజీ? ఓకే, 9 చాలా చిన్నగా ఉందండి, ఇది ఒక్కటి చెప్పుకొని ముగిద్దాం. తస్మిన్ కూలే హితే నష్టే, ఎవరు చదువుతారు? లక్ష్మీదేవి మాత చదవండి మాతాజీ. తస్మిన్ కూలే హితే నష్టే, తస్మిన్ కూటే హితే నష్టే, కృత్తమూలే వనస్పతౌ, కృత్తమూలీ వనస్పతౌ, విటపాయివ శుష్యంతి, విటపాయివ శుష్యంతి, విష్ణు ప్రాణాదివౌకసః, విష్ణు ప్రాణాదివౌకసః. వృక్షమూలమును ఖండించినప్పుడు వృక్షము నేల రాలి దాని శాఖాపత్రాదులు
సహజముగానే ఎండిపోవును. అదే రీతిగా మాయావజోగి విష్ణువును నేను వధించగా అతడే ప్రాణమైనటి దేవతలు తమ ప్రాణమూలమును కోల్పోయి క్షీణితురు. భాష్యము. దేవతలకు దానవులకు భేదమిత్తట వివరింపబడినది. దేవతలు సదా భగవదాజ్ఞను అనుసరింతురు, కానీ దానవులు భగవంతుని కలతపరచుటకు లేదా వధించుటకే సదా ప్రయత్నింతురు. అయినను దేవతలు భగవత్కరుణ పైననే పూర్తిగా ఆధారపడుటను దానవులు కొన్నిమాల ప్రశంసింతురు. అది వారు దేవతలను పరోక్షముగా కీర్తించుటయే అగును. హరే కృష్ణమాతాజీ. హరే కృష్ణమాతాజీ. ఇక్కడ చూడండి, మనకి ఆయన ఒకటే మాట అంటున్నాడు, భగవంతుణ్ణి గనక సంహరిస్తే ఆటోమేటిక్ గా ఆయన మీద ఆధారపడిన దేవతలందరూ కూడా ఆటోమేటిక్ గా శక్తిహీనులైపోతారు. మళ్ళీ దేవతలు నీ దానవులు మెచ్చుకుంటున్నారనమాట. శత్రు వర్గంలో ఉన్నా ఏమంటున్నారు, దేవతలు ఎప్పుడు కూడా భగవంతుణ్ణే ఆరాధిస్తారు. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా ఆయననే ఆరాధించి ఆయన శరణాగతి పొంది ఉంటారు. అందుకని ఎప్పుడు వాళ్ళని ఆయన రక్షిస్తాడు. అదే మనము ఈ దేవతలకు ఉండే లక్షణాన్ని మనం కూడా అలవరుచుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు భగవంతుణ్ణి సంహరిస్తే దేవతలు శక్తిహీనమైనట్టు మనలో ఉన్న కృష్ణ చైతన్యానికి మనకి ఎవరైనా అడ్డు చెప్పారనుకోండి, మనలో ఉన్న భక్తి మార్గానికి ఎవరైనా అడ్డు చెప్తే ఏమవుతుంది, పూర్తిగా మనం శక్తిహీనమైపోతాం. మనని విమర్శించే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు, పూర్తిగా మనం శక్తిహీనమైపోవాలి. మనం కూడా వాళ్ళలాగా అయిపోవాలి, భౌతికంలో ఉండాలి, వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉండకూడదు, ఉన్నతంగా మనం మారకూడదు, మనం శుద్ధ భక్తులం అవ్వకూడదు. అందుకని మనని శక్తిహీనం చేయాలి అంటే ఏం చేయాలి, మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని తీసేయాలి అని చూస్తారు మన చుట్టుపక్కల వాళ్ళు. మనం ఏం చేయాలి, దేవతలు ఎలా కృష్ణుణ్ణి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో మనం కూడా అలా కృష్ణుణ్ణి పట్టుకొని వదలకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనని ఎలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, ఎలా మనని శక్తిహీనం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు విజయం సాధించాలా మనం విజయం సాధించాలా, వాళ్లకు విజయం సాధించే అవకాశం ఇవ్వకూడదు. అందుకని మన మార్గంలో మనం బలంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్నారని చెప్పి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. మనకి ఒక్కొక్క విషయంలో అది నిగూఢంగా అటువంటి తత్వాన్నే మనకి చెప్తూ ఉన్నారనమాట. ఒక దగ్గర నుంచి భగవంతుడైనా సరే భక్తులైనా సరే. అందుకని మనము ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణమాతాజీ. మనం రేపు మిగిలిన శ్లోకాలు చూద్దాం. 10వ శ్లోకం నుండి గ్రంథర శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. హరి మహారాజ్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?